హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటే ఇంకో కామెంట్లో కామెంట్ ఇచ్చుకోండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని. తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను మీకు హెయిర్కి ఎలా ఆయిల్ డ్రెస్సింగ్ చేయాలని నేను మీకు చెప్తాను. ఎందుకంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఆల్రెడీ హెయిర్ కోసం వీడియో పెట్టమని కామెంట్లో కూడా పెట్టారు. సో నేను అందుకనే హెయిర్ వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, నేనైతే ఈ ఆయిలే వాడతాను, ఇంకే ఆయిల్స్ ఏం వాడను ఎక్కువ, పారాషూటే వాడతాను నేను. హెయిర్కి ఆయిల్ అనేది మీరు ఒత్తుగా కుదుర్ల నుంచి రాస్తే కనుక మీ హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చూడండి, మీరు మసాజ్ చేసుకోండి, ఇలా హెయిర్ రూట్స్ కూడా ఆయిల్ రాయండి. హెయిర్ రూట్స్ కనుక మీరు ఆయిల్ రాస్తే హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. చాలా ఒత్తుగా ఆయిల్ రాయండి. ఎప్పుడు ఆయిల్ రాసిన ముందు రోజు నైటే మీరు ఆయిల్ అప్లై చేసుకొని మరుసటి రోజు తలకు స్నానం చేయండి. ఆయిల్ రాసి 1 అవర్లో మీరు స్నానం చేసేసి హెయిర్ బాగాలేదు, హెయిర్ ఏదోలా ఉంది, అలాంటివి మీరు చేయొద్దు. అట్లీస్ట్ ముందు రోజు నైట్ మీరు ఆయిల్ రాయాలి. హెయిర్ ఒత్తుగా పెరగాలన్నా కూడాను మీరు ఆయిల్ ఎక్కువ అప్లై చేసుకొని 1 ఆర్ 2 డేస్ ఉంచుకోవాలి. అట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ మీరు ఆయిల్ రాసుకుంటే కనుక హెయిర్ ఫాల్ ఉండదు మీకు. హెయిర్ ఫాల్ ఉండదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ కూడా రావండి. మీకు ఆయిల్ రాసుకున్నాక హెయిర్ ఎలా మీకు చుట్టూ అనేది ముడిపెట్టుకోవాలన్నది కూడా మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చేస్తున్నాను, సమ్మర్స్ హెయిర్ స్టైల్ అని చెప్పి. హెయిర్ కోసం కామెంట్స్ చేశారు, సో అందుకే నేను హెయిర్ వీడియోస్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా పేర్లు ఉంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మంచి హెయిర్ ప్యాక్ అనేది మీకు నేను వీడియోలో చెప్తాను. చూడండి, ఇలా ఫుల్గా ఒత్తుగా ఆయిల్ రాసుకోండి, చక్కగా దూకొని ముడి పెట్టుకోండి. మీ హెయిర్ చాలా చాలా బాగుంటుంది, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి, ప్లస్ హెయిర్ అనేది ఫుల్ షైనింగ్గా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మీకు మంచి హెయిర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.